గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం తిరగటం జరుగుతుంది. నాకు అంటే చాలా విషయాలపైన అవగాహన వస్తుంది, ఇంకా చాలా తెలుసుకునేది ఉందండి. సో ఆ విధంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎట్లయితే నడుస్తుందో. సో ఇంకా ఇంకా తెలుసుకొని నాకు చేతనైనంత పబ్లిక్ సర్వీస్ నేను చేస్తానండి. నా సొంతంగా కూడా నేను ఎక్కడైతే నేను చేయగలనో, ఎక్కడైతే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇప్పుడు రేపు ముట్లూరు వెళ్తున్నాము, సో ముట్లూరులో స్కూల్కి నాకు చేతనైనంత సహాయం నేను చేస్తున్నాను. సో అట్లా నిన్న అంజుమన్ కమిటీ స్కూల్ కూడా వెళ్ళాము, వాళ్ళకి కొద్దిగా స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వటము. సో ఇట్లాంటివి నాకు ఎంతైతే చేతనైతుందో నేను చేస్తున్నాను, మిగతా ఏదైతే ఫ్యూచర్లో చేయగలనో అవి వాళ్ళకి ఫ్యూచర్లో చేస్తానని చెప్తున్నాను. ప్రస్తుతానికి అయితే అది ఒట్టి టాకే. సో నేనైతే నా సొంతంగా తిరిగి మొత్తం పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నానండి. అండి మెయిన్, సో ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏ విధంగా నేను అన్నిటికంటే ఎక్కువ సహాయపడగలను జనాలకి, వాళ్ళకి మొత్తము ప్రాంతానికి, స్టేట్కి, మొత్తం మన డిస్ట్రిక్ట్కి ఏ విధంగా ఇంకా ఒక పాజిటివ్ చేంజ్ ఎంతవరకు అయితే నేను తీసుకురాగలనో ఆ ప్రకారంగా ఆలోచన చేసి డిసిషన్ తీసుకుంటాను. ఇంకా క్రికెటే కాదు, అన్ని స్పోర్ట్స్లో కూడా అన్ని స్పోర్ట్స్ డెవలప్మెంట్ అయ్యేటట్టు మనం ఆల్రెడీ సీఎం గారితో కలిసినప్పుడు మాట్లాడటం జరిగింది. సో ఆయన కూడా చాలా స్పోర్టివ్గా, చాలా పాజిటివ్గా ఉండి 4 అకాడమీలు కూడా ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది కదా. సో అదే విధానంగా అన్ని స్పోర్ట్స్ అన్ని విలేజెస్లో, మండల్స్లో డెవలప్ చేయాలనేది కూడా నా డ్రీమ్ అండి. సో ఒట్టి క్రికెటే కాదు, అన్ని స్పోర్ట్స్లో మన ఆంధ్రప్రదేశ్ టాప్గా ఉండాలనేది నా డ్రీమ్. సో ప్రస్తుతం అయితే నా కాన్సన్ట్రేషన్ అంతా గుంటూరు పైన ఉందండి. సో మనం ఎక్కువ అది ఇంకా చూడలేదు. సో చూసినప్పుడు చెప్తాను. గుంటూరు అంటే అంటే పొలిటికల్ పరంగానే కాదు, మనం ఎన్నో విధాలుగా సహాయం చేయొచ్చు. సో టైం వచ్చినప్పుడు ఒకవేళ వస్తుందో లేదో కూడా తెలియదు, వస్తే మాత్రం మీకు తప్పకుండా చెప్తాను. ఇంతకాలం బిజీగా ఉన్నా కదండి పొద్దున్న నుంచి రాత్రి క్రికెట్ ఆడుతూ. సో టైం దొరికింది కాబట్టి చేస్తున్నాను. కావాలంటే చాలా పనులు చేసుకోవచ్చు జీవితంలో, కాకపోతే నాకు ఇది చేయాలనుంది, చేసే ఆలోచన ఉంది, నిష్ఠగా చేయాలనుంది కాబట్టి వచ్చానండి. జనరల్గానే ఫోన్ వాడానండి, ఎవ్వరు టచ్లో లేరు. సో అది మాత్రం తప్పుడు సమాచారం, ఎవ్వరు టచ్లో లేరండి. సో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను.